నిన్న 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలు మీరు తీసుకుంటే పల్నాడు లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు అన్న సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మార్చర్ల దగ్గర నుంచి తీసుకుంటే మార్చర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఉద్యోగం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు, మార్చుకోవడం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మార్చర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మార్చర్ల నియోజకవర్గం, మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కానీ దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ లేదు. బీఎస్పీ గారు అయితే కంప్లీట్ మొత్తం 8 గంటల నుంచి ఫోన్ అయితే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అలా కూడా స్పందిస్తుంది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఉంటున్న దగ్గర ఒక పోలీసు సింగిల్ మెన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ ఉంది. ఓట్లే నీకుండా తెలుగుదేశం పార్టీ ఒక రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సరే పంపిస్తాం సార్, నేను ఫోన్లు ఇస్తే పనే లేదు. ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కదా సంకేతాలు లాగించారు. వచ్చేది లేదు, పెట్టేది లేదు, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ముఖ్యమంత్రి అవుతున్నారు, మేము అధికారంలోకి రాము రావట్లేదు అని అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లున్న మాసంలో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దున సాయంకాలం దాకా ఇద్దరు డిఎస్పీ వెళ్ళేశారు. ఎన్నికల్లో 2 మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తెలియని పరిస్థితులు లేదు. ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీ పెట్టి పర్యవేక్షణ చేస్తారు, కానీ ఒక 2 గ్రామాలు సరే ఆ గ్రామాల దూరం దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో, అక్కడ మాత్రం కంప్లీట్గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలానికి సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మంచి పేరు, ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలయ్యే అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. ఒక అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్లో, పోలీసులు అక్కడ అభ్యర్థులు అలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊళ్ళో తిరిగింది దాఖలా లేవు. వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడతానంటే ఎత్తేది నేను సత్యనపల్లి చూడండి, దాదాపు ఎంతమందికి తలదెబ్బలు, దాదాపు నాకు తెలిసి ఒక 25-30 మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తాగేవాడిని. గుండ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ తెచ్చి ఏజెంట్ తెచ్చి చీర తెచ్చి చెప్పి బయటకు పంపించాడు. ఎక్కడైనా ఉందని పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తగ్గేవాళ్ళు. ఇది గురజాల వెలుకొండ నరసరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటి గారి మీద ఇంటి మీదకే నాలు దాడి చేశారు. చిరుగులూరుపేట పెదకూరుపాడు ముత్తు ఉంటున్న ఎస్ఎల్కి సిఎల్కి ఎస్పీలకి ఫోన్ చేసినా ఫోన్లు వేస్తే మనిషి కూడా లేడు, దాడులు చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు. ఎన్ని ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన నిజంగా వాళ్ళకి తమ్ము ఉంటే రండి అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా రండి కొట్టుకుందాం. బీసీలు ఎస్సీలు మీద మీరు కావాలంటే ఊర్లో లెక్కేసుకోండి, బీసీలు ఎస్సీల మీద మాకు ఓట్లు ఏజెంట్గా కూర్చుంటారా ఓట్లు వేస్తారా అని చెప్పి ఊర్లు గురజాల్లో అయితే గణేశంపాడు కానీ కేసనపల్లి కానీ ఒక 10 ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం మహిళలు చూడకుండా కొట్టారు. పెదకూరుపాడులో 15 గ్రామాలు సత్యనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈరోజు కూడా మాదాలలో ఊరు లేకపోతే ఊర్లో ఇప్పుడు కూడా బాగా పడుతుంది. చీమలమర్రి గుండ్లపల్లి కుంకలగుంట మహిళల్ని పల్నాడులో నేను పల్నాడుకి వచ్చేటప్పుడు లేదా పల్నాడు అంటే పల్నాడులో పౌర్షం అంటారు, ఆడవాళ్ళని కొట్టేవాడు ఒకటి మగుడు ఒకటి పౌర్షం అంటారు. ఇళ్ళల్లో లేని మంచి మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాను. అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైన నుంచి, ఎందుకంటే ఇది ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు, 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది.